జగన్ పరిపాలన బాగానే ఉందన్న. ఆడే వాళ్ళకి బాధలన్నీ తీయడానికి పది పది వేలేసాడు. జాగ్రత్త, 10,000 అడిగి బండి ఖాతాలు చేసుకున్నాం. అది బాగానే ఉంది మాకైతే. ఆ 10,000 తీసుకున్న సంఖ్యలు కొట్టుకున్న తీసుకున్న వాళ్ళు మామూలుగా ఉన్నారు. ఆ 10,000 తీసుకున్నా కానీ కేసులు ఎక్కువైపోయింది. ముందు మేము బతికేదే ఇటీమేనా, ఉన్నవాడిని లేనివాడిని వాళ్ళు మొత్తం ఒకే విధిగా ఇచ్చేస్తుంది. మీ అడ్డ బతకాలి కొంచెం మాకు ఆ కేసులు తగ్గించేటట్టుగా చూడండి. నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి, స్కీమ్స్ బాగున్నాయి. పేద అమ్మఒడి అన్నీ ఆటో వాళ్ళకి 10,000 ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సరే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మేము పేదవాళ్ళం. ఇంగ్లీషు మీడియం అనేది బాగా ఇప్పుడు చదువుకుంటే పేదవాడు చదువుకోడు, ఉన్నవాడు చదువుకోడు, ఉన్నవాడు కూడా చదువుకుంటాడు. కానీ గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు జగనన్న చేసిన పనులు మొత్తం మంచి, 9 నవరత్నాలు మంచి వేస్తాడు. ఈ రాష్ట్రంలో ఇసుమిండి ముఖ్యమంత్రి ఉన్నాడు, పర్వాలేదు, మంచి పరిపాలన. కొందరేమో గిట్టుబాటు ఇప్పుడు ఉల్లిపాయలు అంటున్నారు, ఉన్నాయి దాచిపెట్టుకొని వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలని చూస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిద్ది, దానికి వెయిట్ చేయాలి. రైతు బజార్లో ఇస్తున్నారు సార్, 25 రూపాయలకి ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి బయట కొట్టల్లో 150-200 అమ్ముతున్నారు, ఎక్కువ అమ్ముతున్నారు. అది జగన్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, సబ్సిడీలో ఇస్తామని. 10 కుటుంబానికి 25 రూపాయలకి కేజీ ఇస్తానని ఇచ్చారు. నెంబర్ 1 ఉంది, దాని తోగా లేదు. ఈ క్లేస్ ప్రాపర్న ఆయన వైఎస్ఆర్ తర్వాత నెంబర్ 1 క్యాండిడేట్ ఇతనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని మించింది ఎవరు లేడు. తర్వాత ఫ్యూచర్లో కూడా ఎవరు రారు నాకు తెలిసినంతవరకు. అదే కాకపోతే లేటు, 1 సంవత్సరం 6 నెలలు వస్తే ఆయన పక్ని ఇచ్చిన మొత్తం వస్తాయి, కాకపోతే లేట్ అవుతాయి. అంతే, దాన్ని వెయిటింగ్ చేయాలి తప్ప మన ఇప్పుడిప్పుడే కావాలంటే ఎట్ట వస్తాయి చేయాలంటే. ఇప్పుడు నువ్వు ఉన్నా, నువ్వు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకటి అడుగుతారు, నువ్వు తెచ్చిద్దు కదా, తేలేవు కదా. ఏదో ఒక రోజు ఒకటిగా అయితే చేయగలుగుతావు, కానీ ఏదైనా అంతే. ఒక కుటుంబంలాగా సాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెంబర్ 1 పెట్టాలన్నా. ఇంగ్లీష్ మీడియం అందరూ ఉండవాడు ఇంగ్లీష్ మీడియం చదివితే లేనివాడు చదవాలిగా. అది మంచి పద్ధతి, అది నెంబర్ 1 పద్ధతి. ఇప్పుడు లేనివాడుగానే ఉంటున్నాడు, ఉన్నవాడుగానే ఉంటున్నాడు. లేనివాడు కూడా ఉన్నవట్టుగా చదువుకోవాలా, నెంబర్ 1 పద్ధతి. సార్ అంటే లాస్ వచ్చినప్పుడు పెంచుకోవాలిగా, పోవాలా 10 రూపాయలు 10 పైసలు ధర్మం. అది రేంజ్లో పెంచుకుంటా పోతా ఉంటే కస్టమర్స్కి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. అని ఇస్తున్నారు కదన్నా, 25 రూపాయలు కడిగి ఇస్తాను అన్నాడు కుటుంబానికి. అందనాలు అంటే టైం అనేది ఇచ్చాడు, ఆ టైం మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.